హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము ముఖ్యమంత్రి యువనేశం సంబంధించినటువంటి కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, అనగా ఈ ఎన్నికల కోడ్ వచ్చింది కదా, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మనకి నిరుద్యోగ భృతి వస్తుందా రాదా, ఒకవేళ అమౌంట్ వస్తే ఏ జిల్లాలకు ఎంత అమౌంట్ వస్తుంది, అంతేకాకుండా లాస్ట్ మంత్ మనకి మార్చి 1వ తారీఖు నుంచే కొన్ని జిల్లాలకు మనకి 2000 రూపాయల భృతి అనేది అందించడం జరిగిందండి. సో ఏదైతే జిల్లాలకు 1000 రూపాయల భృతి అందించారో ఆ జిల్లాలకు రిమైనింగ్ అమౌంట్ ఎప్పుడు రావచ్చు, లేదంటే కనుక ఆ 2000 రూపాయల భృతి ఎప్పటి నుంచి కొనసాగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఈ ఏదైతే రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి అనంతపూరు, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి మనకి మార్చి 1వ తారీఖు నుంచి ఈ 2000 రూపాయల నిరుద్యోగ భృతి అనేది అందరికీ, చాలామందికి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరికీ కూడా అమౌంట్ క్రెడిట్ అవ్వడం జరిగిందనమాట. మిగిలిన జిల్లాలు ఏదైతే ఉన్నాయో, అది తూర్పుగోదావరి కానివ్వండి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, శ్రీకాకుళం, ఇలా రిమైనింగ్ జిల్లాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కేవలం 1000 రూపాయలు మాత్రమే నిరుద్యోగ భృతిని అందించడం జరిగిందనమాట. సో చూడండి, ఇది ఎందుకు అప్లై చేశారంటే కనుక ఈ ఎన్నికల కోడ్ ప్రవేశపెట్టక ముందే మనకి ఈ 6 జిల్లాలు ఏదైతే చెప్పానో 6 జిల్లాలో మనకి 2000 రూపాయల నిరుద్యోగ భృతి అనేది ప్రకటించడం జరిగిందనమాట. ఈ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల కోడ్ అనేది మనకు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగిందండి, ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి కాబట్టి. సో ఏదైతే మిగిలిన జిల్లాలు చెప్పానో ఆ జిల్లాలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ 2000 రూపాయల భృతి అనేది ప్రకటించడం జరిగింది. సో ఎన్నికల ముందు ఏదైనా కానీ స్కీమ్ కానివ్వండి, ఏదైనా కానీ ఒక నిరుద్యోగులకు సంబంధించిన ఏదైనా కొత్త రూల్ వస్తే కనుక అది ఎన్నికల కోడ్ అనేది యాక్సెప్ట్ చేయదనమాట. అందుకోసమని చెప్పేసి ఆ పర్టికులర్ జిల్లాల్లో వచ్చేసి 1000 రూపాయలు మాత్రం నిరుద్యోగ భృతిని అందించడం జరిగిందనమాట. సో ఈ ఎన్నికలు దాదాపు ఈ 2 నెలలు కొనసాగుతాయండి, ఏప్రిల్ మే చివరి వరకు ఉండొచ్చు. సో తర్వాత వచ్చే గవర్నమెంట్, తర్వాత వచ్చే ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సో మనకి ఎవరికైతే 1000 రూపాయలు ఉందో వాళ్ళకి 2000తో కలిపి మిగిలిన 1000 రూపాయల బ్యాలెన్స్తో కలిపి అమౌంట్ క్రెడిట్ చేస్తారా లేదా అని చెప్పేసి 1వ తారీఖు జూన్ తర్వాత మీరు అన్ని జిల్లాలకు కూడా, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా ఈ 2000 రూపాయల భృతి అనేది వర్తించడం జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నచ్చిన అప్డేట్. సో చాలామంది ఇంకా ఎవరైనా కానీ అప్లై చేసుకోవాలంటే కనుక అప్లై చేసుకోండి. ప్రతి నెల 26వ తారీఖు నుంచి ఈ నెక్స్ట్ మంత్ 25వ తారీఖు దాకా మీరు ఈ నిరుద్యోగ భృతికి అనేది అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా కావాలంటే ఇంకొకసారి చెక్ చేసుకోండి. అప్లై చేసిన వెంటనే సో ఎవరైతే 31వ తారీఖు లోపు బయోమెట్రిక్ కానీ ఈకేవైసీ కానీ చేస్తారో, ఈకేవైసీ అనేది ఫస్ట్ టైం చేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ వచ్చేసి ప్రతి నెల అటెండెన్స్ లాగా మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే 31వ లోపు మీరు బయోమెట్రిక్ చేస్తారో వాళ్ళకి 1వ తారీఖు అనేది మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో దాని తర్వాత కూడా మీరు 25 దాకా కూడా మీరు బయోమెట్రిక్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే సజెషన్ ఏమంటే వీలైనంత తొందరగా మీరు బయోమెట్రిక్ చేశారంటే కనుక ఆ అమౌంట్ వీలైనంత తొందరగా మీ అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో మాక్సిమం మీ అకౌంట్ యాక్టివ్లో ఉండడానికి ట్రై చేయండి, ఎందుకంటే డోర్మెంట్ అకౌంట్కి అమౌంట్ అనేది క్రియేట్ అవ్వదు, క్రియేట్ అయినా కూడా అమౌంట్ అనేది మీరు విత్డ్రా చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నచ్చిన అప్డేట్. సో ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళు దయచేసి ఒక లైక్ ఇవ్వండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే కనుక కామెంట్ సెక్షన్లో గుడ్ అని చెప్పేసి టైప్ చేయండి. సో అంతేకాకుండా ఈ వీడియో ఇంకా మీ ఫ్రెండ్స్కి తెలియజేయాలనుకుంటే కనుక దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో మరికొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.